నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న సో ఎన్ అనే లెటర్ కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటాండి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మనం ఆల్ఫాబెట్స్ గురించి చెప్పుకుంటున్నాము రెండు వేల ఇరవై నాలుగులో లెటర్ ఎన్ పేరు గల వాళ్ళు మొదటి అక్షరము మన జీవితం మీద చాలా చాలా ప్రభావం చూపిస్తుంది సో మీ పేరులో మొదటి అక్షరం లెటర్ ఎన్ అయితే దే ఆర్ ద మోస్ట్ లక్కీ పీపుల్ సో లెటర్ ఎంతో పేరున్న వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అంటే న్యాచురల్గానే పేరు బాగా కుదురుతుంది డెబ్బై మందికి ముప్పై మందికి పేరు సరిగా కుదరదు బాగా కుదిరిన వాళ్ళకి దేవుడి నుంచి అన్ని సకాలంలో డబ్బు ఆరోగ్యం పేరు కీర్తి లభిస్తుంటాయి బట్ థర్టీ పర్సెంట్ వాళ్ళకి నేమ్ రాంగ్గా పడ్డం వల్ల ఏం చేసినా కలిసి రాదు నష్టం కష్టం ఆరోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి సో ఫస్ట్ లెటర్ ఎన్ క్వాలిటీస్ చెప్పుకున్నాక రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుందో చెప్పుకుందాం సో లెటర్ ఎన్ అనేది చాలా బ్యాలెన్స్డ్ లెటర్ భూమి మీద చాలా బ్యాలెన్స్డ్గా ఉన్న లెటరు పట్టు ఎక్కువ ఉన్న లెటరు గెలుపు ఎక్కువ ఉన్న లెటర్ ఎన్ సో బాగా స్ట్రాంగ్ లెటర్స్ ఏంటి అన్నప్పుడు లెటర్ ఏ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఆర్ లెటర్ కే అండ్ నెక్స్ట్ లెటర్ డి టాప్ ట్వంటీ సిక్స్ లెటర్స్లో టాప్ ఫైవ్ ప్లేసెస్లో ఈ లెటర్స్కే ఇవ్వాలి సో లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం ఓంకారం అంత శక్తి అంత శక్తి ఉన్న నెక్స్ట్ లెటర్ వచ్చి లెటర్ ఎన్ఏ సో లెటర్ ఎన్ అనేది అదృష్టవంతుల లెటర్ సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టార్టింగ్ విత్ లెటర్ ఎన్ ఎన్ అనే లెటరు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తుంది సో నరేంద్ర మోడీ గారు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకునేవారు చిన్న చిన్న స్టేజ్ నుంచి ఆయన ఎలా ఎదిగారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ఐదు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారు ప్రజెంట్ రెండోసారి ప్రధానమంత్రి ఎలా ఉంటున్నారు మళ్ళీ మూడోసారి అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ ఎదుగుదల అనేది ఒక గ్రాఫ్ అనేది అన్బిలీవల్ బిలీవల్ గ్రాఫ్ ఇది ఒక గొప్ప గ్రాఫ్ లెటర్ ఎన్కే సాధ్యం ఇది సో లెటర్ ఎన్ వాళ్ళు జీరో టు హీరో అవుతారు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని దగ్గర ఉంచి మొత్తం వాళ్ళే అవుతారు సో వీళ్ళని తక్కువ అంచనా వేయడానికే లేదు సో లెటర్ ఎన్కి సంఖ్యాబలం ఐదు చైల్డిన్ సిస్టమ్ అండ్ కబాలా సిస్టమ్ ఐదు అనేది పంచభూతాల దీవంతో నడిచే నంబరు బుధుడు మెర్క్యురీ బలం ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఈ ఐదో ఉన్నంత అందం ఐదో నంబర్ వాళ్ళకు ఉన్నంత తెలివి పట్టుదల స్వయం కృషి ఇంకా ఏ నంబర్ కూడా ఉండదు సో మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఎంతోమంది పోటీ పడిన జవహర్లాల్ నెహ్రూ మనం ముద్దుగా నెహ్రూ నెహ్రూ అని అంటాము ఆయనకి రావడానికి కారణం నెహ్రూ పేరులో ఉన్న బలం ఇరవై మూడో నంబర్ పేర్లో ఐదు అక్షరాలు ఎన్నంటే ఐదు నెహ్రూలో మళ్ళీ ఐదు అక్షరాలు మొత్తం కూడితే వచ్చే సంఖ్యా బలం మళ్ళీ ఇరవై మూడు ఐదు సో ఐదు 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 సో మూడు సార్లు ఐదు రావడం వల్ల మొదటి ప్రధానమంత్రి ఆయన పుట్టింది కూడా పద్నాలుగు మళ్ళా ఐదు సో వీళ్ళు అదృష్టాన్ని పిలుచుకునేవాళ్ళు ఎన్ అనేది ఐదు సంఖ్య కాబట్టి ఐదుకి పంచభూతాలు బాగా దీవిస్తాయి సో పివి నరసింహారావు నరసింహారావు పేరు ఇంటి పేరు పి ఇనిషియల్స్ పీవీ సో నరసింహారావు గారు గొప్ప స్టేజ్కి ఎదిగారు ప్రధానమంత్రి అయ్యారు సో లెటర్ ఎంతో నితీష్ కుమార్ సో ఆయన ఐదు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఉన్నాయన సో లెటర్ ఎంతో మీరు తీసుకుంటే హీరోస్తో తీసుకుంటే హీరో నితిన్ వరుసగా ఏడిఎన్ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు సిద్ధు ఫామ్ శ్రీకాకుళం డైరెక్టర్ ఈశ్వర్ గారు నదర్ తీసుకురావడం నేను ఒకే ఒక లెటర్ అయ్యి యాడ్ చేశాను సో ఈ లెటర్ ఎన్కి శక్తి ఎంతో నాకు తెలుసు చాలామంది చూపించుకున్నాము జాతకాలు చెప్పించుకున్నాము ఇంకా సినిమాలు ఆడవని చెప్పారని నాకు ఈశ్వర్ గారు చెప్పారు అలా ఏముండదండి పేరు బలం ఉంటే జాతకాన్ని మార్చచ్చు అని నేను కుండబద్దలు కూడా చెప్పాను అలాగే చేశాను నవ్ ఈజ్ సక్సెస్ఫుల్ హీరో ఒకే ఒక లెటర్ ఐ ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ సో లెటర్ ఎన్ ఉన్న పవర్ నాకు తెలుసు కరెక్ట్ డైరెక్షన్లో వదిలితే ఉండదు సో నవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎన్ఐటిహెచ్ ఐఐఎన్ సో లెటర్ ఎన్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మీరు కష్టపడుతున్నారు లేదా కష్టం దగ్గర ఫలితం లేదు అంటే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది వెంటనే అడ్వైస్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి లెటర్తో మీకున్న పవర్ని వాడుకునేలాగా గొప్ప స్టేజ్కి వెళ్ళేలాగా నాకు గైడెన్స్ ఉంటుంది అంటే మీరందరూ నాకు వజ్రాలు లాంటి వాళ్ళే నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని మాత్రమే సో లెటర్ ఎన్కి దైవ దీవనలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో నరేంద్ర మోడీ గారు ఎంత స్పిరిచువల్ స్ట్రాంగ్ మీకు తెలుసు సో కాశీకి వెళ్తుంటారు కేదార్నాథ్కి వెళ్తుంటారు ఎక్కడ వీలు దొరికితే అక్కడ టెంపుల్స్లో ఆయన దేవుడితో ఏకాంత సేవలో పూజలు చేసుకొని తరిస్తున్నారు సో లెటర్ ఎన్కి స్పిరిచువాలిటీ ఎక్కువ దైవ దీవన్లు ఎక్కువ సో దానివల్ల గెలుపు అనేది చాలా సులభంగా వస్తుంది చాలా లెటర్స్ కష్టపడితే వచ్చేది లెటర్ ఎన్ వాళ్ళు సులభంగా సక్సెస్ కొడతారు ఎందుకంటే అది ఫైవ్ పవర్ ఫైవ్ ఇస్ ఫార్ గ్రోత్ ఫార్ డెవలప్మెంట్ ఫార్ ఏ చేంజ్ చేంజ్ ఇస్ కమింగ్ అని అంటే మార్పులు సో రేంజ్ పెరుగుతూనే ఉంటుంది వీళ్ళు చాలా అట్రాక్టివ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు ఈ లెటర్ ఫైవ్ వాళ్ళు అండ్ వీళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు వీళ్ళు చేసే పనులన్నీ కూడా ఫస్ట్లో అర్థం కాకపోయినా ఫ్యూచర్లో వీళ్ళు చేసింది మంచి అని మనకు క్లియర్గా అర్థం అవుతుంది దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ డిసిషన్స్ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఒక్కసారి ఒకటి ఆలోచన చేస్తే వెనకడుగు వెయ్యరు అండ్ వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికే దిక్సూసిగా ఉన్న మనుషులు చరిత్రలు నిలిచిపోయే మనుషులు ఈ లెటర్ ఎన్లో పుట్టిన వాళ్ళు లక్కీ నంబర్ ఫైవ్ లకీ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ బ్రౌన్ కలర్ లకీ స్టోన్ డైమండ్ మోర్ దెన్ టెన్ సెంట్స్ టు ద మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ సో అన్లక్కీ వచ్చేసి పింక్ పర్పుల్ వైలెట్ అన్లక్కీ నెంబర్ త్రీ సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో ముఖ్యమైన పనులు అవాయిడ్ చేయండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాగ్రత్తగా ఉండాల్సింది రెండు నెలలు మార్చ్ నెల డిసెంబర్ నెల ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే మిగతా పది నెలలు మీకు మంచి గ్రోత్ ఎందుకంటే మార్చ్ అండ్ డిసెంబర్లో కొంచెం చిక్కులు ఇబ్బందులు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది మిగతా పది నెలలు ఈ లెటర్ ఎన్ వాళ్ళని పట్టేదే లేదు పట్టిందల్లా బంగారం సో ఎంత కష్టపడితే అంత గ్రోత్లో ఉంటారు పేరులో ఉంటారు కీర్తిలో ఉంటారు సో లెటర్ ఎన్ వాళ్ళు లెటర్ ఎన్లో ఉండి కూడా సఫర్ అవుతున్నాము అరే అన్న చెప్పినట్టు మన లైఫ్ లేదు ఫ్రీగా లేదు డెవలప్మెంట్ లేదు హ్యాపీనెస్ లేదు అనుకున్నప్పుడు నా అడ్వైస్ తీసుకోండి మీకు చక్కటి పరిష్కారం మార్గం చెప్పి నేను చెప్పినట్టు లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సిగ్నేచర్ చేయడం వల్ల మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్ర గారు చాలామంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉంటారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బిజినెస్ మాడ్యుల్ సంబంధించింది కానివ్వండి వివాహాది డేట్స్ కానివ్వండి ఏదున్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి చాలా మంది మన ప్రోగ్రాం చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను అది సండే మాత్రమే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్ సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్ పేరు ఉందా లేదా తెలిసిపోతుంది సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ సిక్స్టీ త్రీ నెంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లెక్ నెంబర్స్ ఇది కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఈ టెన్ నెంబర్స్ ఆర్ లెవెన్ నెంబర్స్ లేకుండా ఉంటే మిగతా ఎయిటీ నైన్ నెంబర్స్లో మీరు ఏ నెంబర్లో ఉన్నా మీరు లక్కీ బట్ యూజువల్గా రాంగ్ నెంబర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ నెంబర్స్ ఉంటాయి ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఉంటే రెండు మూడు రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది ఏం చేసినా కలిసి రాదు హెల్త్ పాడవుతుంటుంది తొందరగా ఆరోగ్యం పాడవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది కొన్ని రాంగ్ నంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది సో మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను సో నా వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు రాత్రి పన్నెండు వండి చేస్తున్నారు వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది నార్మల్ కాల్ చేయవచ్చు వాట్సాప్ కాల్స్ నిషేధం సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ అన్ని నెంబర్లకు పెట్టకండి ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు ఇది కూడా దోషమే కేవలం ఒక నంబర్కి పెట్టండి మీ సమస్యలు ఏంటి పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నెంబర్ బొమ్మ కూడా పెడతాను పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా అక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి పేరు ఎలా వాడుకోవాలి మీ లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి పర్ గ్రఫాలజీ సంతకంలోనే అంతా ఉంటుంది నేను ఇక్కడ ఈ మన టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి అక్షరం కిందకు చూడకూడదు పైకే చూడాలి లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అయిపోతారు సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు కొంచెం రాసి ఖాళీ ఖాళీగా ఆ జీవితము అర్థం లేకుండా ఉంటుంది సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది చెక్ కోటి రూపాయలు చెక్కి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో సంతకమే ఇంపార్టెంట్ సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి నా ఇంటి సభ్యుల్లాగా భావించి నా అన్నో తమ్ముడో అక్కో చెల్లొలాగా భావించి చక్కటి కరెక్షన్ అవడం జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కావాలంటే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ వాళ్ళు థ్యాంక్ యూ